సార్, నటి హేమపై మా సస్పెన్షన్ వేటు వేయటం అనేది అందరికి తెలిసినటువంటి విషయం. ఆఫ్టర్ ఈ డ్రగ్స్ కేసు తర్వాత చాలా రసాభస అయినటువంటి సందర్భం ఉంది. అయితే మాకి ఒక లెటర్ రాశారు హేమ, నాపై వచ్చినటువంటి అభియోగాలన్నీ అవాస్తవము, నేను ఆల్రెడీ పెద్ద పెద్ద పేరున్న లాబొరేటరీలో నేను ఆల్రెడీ టెస్ట్ చేయించుకున్నాను, వాటిల్లో నెగటివ్ వచ్చింది, నేను డ్రగ్స్ తీసుకోలేదు అని వచ్చింది. రేపు పోలీసులు కూడా ఇదే అనౌన్స్ చేయబోతున్నారు. నాపై ఇట్లాంటి నాపై సస్పెన్షన్ అనేది పెట్టడం అనేది సమంజసం కాదు అంటూ ఆవిడ ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖని మంచు విష్ణుకు కూడా అందజేయడం జరిగింది. ఈ వ్యవహారాన్ని ఎలా చూడొచ్చు సార్? అంటే పోలీసులు ఇంకా అనౌన్స్ చేయలేదు, ఈవిడే లేఖ రాసేయటం, ఇదంతా ఎలా చూడొచ్చు సార్? అంటే హేమ తప్పు మీద తప్పు చేస్తుంది. ఒక తప్పుని కవర్ చేసుకోవడం కోసం ఒక అబద్ధాడు, ఆ అబద్ధాన్ని కవర్ చేసుకోవడం కోసం ఇంకొక అబద్ధాడు. అది కాకుండా నిజం చెప్పేసినట్టు ఇంత రాజధానితో ఉండేది కాదు కదా. అది మామూలుగా వేసి నేను వచ్చానండి, దానికి మీరు ఏ శిక్ష వేస్తే వేయండి, పెనాల్టీ కట్ వచ్చేస్తే ఇది రెండో కంటే తెలియదు. తప్పు చేసి దబాయించడం వల్ల ప్రతి ఒక్కరికి చర్యెత్తుకొస్తుంది. ఆ దబాయించే వాళ్ళు సామాన్యులు కాదు కదా, వాళ్ళు పోలీసులు, వాళ్ళు ఇన్వెస్టిగేటివ్ టెర్మ్స్లో చూస్తారన్నమాట. మొదట ఏం చెప్పింది? నేను కాదని చెప్పింది. తర్వాత ఏం చెప్పింది? ఇక్కడ ఏం చెప్పిందో మనకు తెలియలేదు. ఆవిడ చెప్పకుండా వాళ్ళు పిలిచినట్టు ఎందుకు వెళ్తుంది? ఇవి నిర్దోషి అయితే ఎందుకు వెళ్ళాలి? అసలు ఎంతమంది చెప్పినప్పుడు కూడా నిర్దోషి అయితే మీరు రెండయ్యా అని చెప్తుంది అన్నమాట. అసలు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు కర్ణాటక పోలీసులు వచ్చి మరీ తీసుకెళ్తారా? అదేనమ్మా. తర్వాత నిజం చెప్పాలంటే నిజం చేసేవాడికి, నిజం చెప్పేవాడికి భయం ఉండదు. వాడు పిలిస్తే ఎందుకు పారిపోతాను, రండి, ఎంతమంది వస్తారు అంటాం మనం. నీకు ఇంత శక్తి ఉంది కదా, ఒక ఆర్టిస్ట్ గా నీకు మొత్తం నలుగురితో ఫ్రెండ్లీగా ఉంటా శక్తి ఉంది. కానీ దబాయించడం మూలంగా తన అంటే తన ఏమంటారు దాన్ని అంటే తన గొయ్యి తానే తవ్వుకుంది మాట. ఇక్కడ వెళ్ళింది రేవు పార్టీకి వెళ్ళింది, తప్పేమిటి ఇప్పుడు వెళ్ళానని చెప్పేసి అయిపోయింది కదా. నువ్వు పబ్లోకి నువ్వు వచ్చావంటే నీ వస్తే వచ్చానని చెప్పాలి, రాకపోతే నేను రాలేదని చెప్పాలి. అంతేకాని అటు ఇటు కాకుండా వెళ్ళి టెస్టులు చేయించేసుకొని అక్కడికి వెళ్ళి ఇంకెవరితో మేనేజ్ చేసుకొని ఇంకెవరు ఒక రాజకీయ నాయకుడు పక్కన పెట్టుకొని అన్ని ఫోటోలు చూసాం కదా. రాజకీయ నాయకుడు రికమెండ్ చేయవలసిన అవసరం ఉంది, అక్కడ టెస్టులు చేయవలసిన నార్కో టెస్టులు అయ్యి మొత్తం సంబంధిత టెస్టులు చేయవలసిన అవసరం ఏముంది, వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. అయితే ఇక్కడ మంచు విష్ణు తీసుకున్న నిర్ణయం మంచిదే, ఎందుకంటే ఈవిడ్ని ఒకవేళ పొరపాటున క్షమించకుండా ఉంటే ఇంకొకరు చేస్తారండి, డిసిప్లినరీ యాక్షన్ కింద ఉంటుంది. అలాగే నీవుని వెలిగేస్తానని చెప్పను నేను. అంటే ఒక అంతే భయపెడతారు అన్నమాట. భయపెట్టిన తర్వాత రెండో సంవత్సరం కూడా మరి సినిమాలు ఉన్నవాడు ఆవిడ యాక్ట్ చేయడం విరమించుకుంది. అదొకటి, నువ్వు యాక్ట్ చేయడం విరమించుకున్నానికే ఊరుగా ఎన్నో సినిమాలు వరుసగా సినిమాలు రావటం లేదు. రాకే సినిమాలు యాక్ట్ చేసినప్పుడు నువ్వేమి సంపాదించుకోలేదు. సినిమాలో మానేసిన తర్వాతే నీ సంపాదన వందంతులు అయ్యింది. ఆవిడకి మంచి ఫామ్ హౌస్ ఉంది, రిసార్ట్ ఉంది, మరి ఇవన్నీ చూస్తే వందల కోట్లు వేల కోట్ల ప్రాపర్టీ అవుతుంది. అంటే మీ లెక్క ప్రకారంగా నా ఫామ్ హౌస్లో ఉన్నా అన్నావు, ఫామ్ హౌస్ చూపించారు, మరి ఫామ్ హౌస్ 800 కోట్లు ఉంటుంది. ఇలాగ నీ ప్రాపర్టీస్ నువ్వే చెప్పుకున్నావు, ఎవ్వరు నీకు అగ్గి పెట్టలేదు, నీ ఇంటికి నువ్వే నిప్పి పెట్టించుకున్నావు కనుక ఇట్లాంటి మాటలు మాట్లాడి అందరికీ దూరం అయిపోయే బదులు ఒక ప్రాయశ్చిత్తంతో పశ్చాత్తాపడి ఏదో అంటే సబ్సైడ్ చేసుకుంటే బాగుంటుంది. మంత్రుల విష్ణు దగ్గరికి వెళ్ళి సరే మీరు నా పనిష్మెంట్ అంటే ఇలా కాదు, ఇన్నాళ్ళపాటు మీకు పనిష్మెంట్ ఇస్తున్నాము, ఒక 6 మాసాల పాటు నీకు ఎవరు వేషాలు చెప్పరు, నువ్వు వేషాల కోసం ప్రయత్నం చేయగలదు అంటే అది నెగ్లిజిబుల్. ఒక 6 మాసాలు ఉంటుంది, తన ప్రయత్నాలు తను చేస్తుంది. అది కాకుండా పూర్తిగా అంటే కండెమ్ చేయడం మంచు విష్ణుకి కూడా అది కరెక్ట్ కాదు. సినిమాలో పనిచేసేవాళ్ళు మళ్ళీ సినిమాలోనే పనిచేయరు, ఏ పని చేసుకుంటారు? ఆవిడ ప్రాపర్టీ ఎంత ఉంటే మనకెందుకు సినిమాకి వస్తుంది, ఆవిడకి ఎంత కెపాసిటీ ఉందో, ఆవిడ స్థాయి ఏమిటో దాన్ని బట్టి రెమ్యూనరేషన్ ఇస్తారు, మీరు ఇప్పించరు కదా. అందువలన హేమ ఎప్పటికైనా అబద్ధాలు మానేసి ఇప్పటికైనా నిజాన్ని ఒప్పుకొని మామూలుగా ఉంటే ఆవిడకి పునర్జీవితం ఉంటుంది. మీ ప్రాపర్టీస్ జోలికి మీరు రావటం లేదు, కానీ సినిమాలో పనిచేసే వాళ్ళు సినిమాల్లోనే చచ్చిపోతారు. ఆ సినిమా లేకపోతే కష్టం ఎంత కష్టమో నాకు తెలుసు. కనుక నువ్వు చేసిందని డిపెండ్ అయ్యి పూర్తిగా వాళ్ళు
మా అసోసియేషన్కి వెళ్ళి అందులో మా అసోసియేషన్లో మంచి మెంబర్గా ఉండేది, సెక్రటరీగా ఉండేది అన్నమాట. అవన్నీ నీకు తెలుసు కదా. ఆ విధంగా నీ జీవితాన్ని నువ్వే తిరిగి ప్రక్షాళన చేసుకొని ముందుకు సాగిపోతావని ఆలోచన. రైట్ సార్, ఇదివరకు కూడా ఇట్లా డ్రగ్స్ కేసుల్లో పట్టబడినటువంటి యాక్టర్స్ కెరియర్ ఎట్లాంటి అంటే గ్రోత్ ఏమైనా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? అంటే ఇప్పుడు ఇంతకుముందు తీసుకున్న డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు చాలా ఆడం సౌరత్వం అందరూ వెళ్ళారు, చివరికి చాలామంది డ్రగ్స్ తీసుకున్నారని చెప్పారు. తర్వాత పేరున్న వాళ్ళందరినీ విడిచిపెట్టేశారు, ఆ ఇష్యూ క్లోజ్ అయిపోయింది. నేను అనేది కెరియర్ వైజ్గా సినిమాలో రావటం కానీ సినిమాల్లో మళ్ళీ యథావిధిగా చేసుకోవటం కానీ వాళ్ళ కెరియర్లో గ్రోత్ ఉన్నటువంటి యాక్టర్స్ ఉన్నారా? కెరియర్లో గ్రోత్ ఉన్నది మన రవితేజ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏమి చేయలేదు. కానీ కొంతమందికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గీతామాధురి హస్బెండ్ నందు ఉన్నాడు, మరి ఆయనకి డ్రగ్స్ తీసుకున్నట్టే కదా, మరి పెద్ద ప్రచారం జరిగింది, ఆయన ఎవరు బుక్ చేసుకోవటం లేదు, పాపం చాలా బాధపడ్డాడు. అలాగే పూరి జగన్నాథ్ ఉన్నాడు, చార్మి ఉంది, అంటే వీళ్ళు ఏమవుతారంటే ఒక విధమైనటువంటి దూరం అయిపోతారు అన్నమాట సమాజం. ఎందుకో తెలీదు, ఒక నచ్చేసారంటే నంతకుడులా చూస్తారు, ఆడు నేను చేయలేదు కానీ సమాజం దృష్టిలో హంతకుడు. డ్రగ్స్ తీసుకున్నట్టయితే సమాజం దృష్టిలో డ్రగ్స్ తీసుకున్నారు. ఇప్పుడు హేమంత్ చూడగానే ఎవరైనా ఏమంటారు, రేవ్ పార్టీ అంటారు. అందువలన ఆ పేరు వచ్చేసింది, అది ప్రమాదమే. అది ఎప్పటికైనా వాళ్ళ తాలూకు ఇమేజ్ని పూర్తిగా డ్యామేజ్ చేసేది ఉంటుంది అది. సో కెరియర్ విషయంలో డెఫినెట్ గా డౌన్ ఫాల్ ఉంటుంది. ఇప్పుడు హీరో తరుణ్ కూడా మనం చూసుకుంటాం, ఆయనది కూడా ఎట్లాంటి డౌన్ ఫాల్ ఉందో మన అందరికి తెలుసు. మళ్ళీ కెరియర్ గ్రోత్ రావటం అనేది ఒక ఇంత కష్టతరం అవుతుంది ఈ డ్రగ్స్ జోలికి వెళ్తే. ఇది కదా మరి ఇప్పుడు డ్రగ్స్ మీద సెపరేట్ గా దృష్టి పెడుతున్నారు వీళ్ళు. ఇది డ్రగ్స్ కోసం వెళ్ళడం కాదు, రేవ్ పార్టీకి వెళ్ళింది, ఇదొక శిక్ష ఉంటుంది. అంటే రేవ్ పార్టీకి వెళ్ళిందంటే ఈ శిక్షలు వేరుగా ఉండవు, చాలా పెద్ద శిక్షలు ఉంటాయి. ఎట్లాంటి శిక్షలు ఉంటాయి అనుకోవచ్చు సార్? జైలు శిక్ష ఉంటుందమ్మా డెఫినెట్ గా, ఎందుకంటే అక్కడ చాలా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. రేవ్ పార్టీకి వెళ్ళినట్టయితే చాలా దారుణమైన కార్యక్రమాలు, అంటే అక్కడ లేనటువంటి మటన్ ఏమి ఉండదు, అంటే నెమలి మాంసం దగ్గర నుంచి అన్ని మాంసాలు ఉంటాయి, అక్కడ లేని డ్రింక్స్ ఏమి ఉండవు. అక్కడ ఉన్న వాళ్ళంతా సహజంగా డ్రెస్ లేకుంటే బాడీకి పెయింట్ వేసుకుంటారు, ఫ్యాన్సీగా డ్రెస్ ఉండదు. తర్వాత అందరూ వచ్చేవారు కోటీశ్వర్లే వస్తారన్నమాట. నాకు ఒక ఇప్పుడు దాన్ని ఏమంటారు, బెజ్జిగారు కావాలంటే ఉదయానికి మన ఇంట్లో ఉంటుంది కారు, ఎలా ఖర్చు పెట్టాలో తెలియని వాళ్ళు కోట్లు కోట్లు ఉంటున్నారు వస్తారు. వాళ్ళు ఆ రోజు అంతా ఆ రోజు మహారాజు ఆ రోజు మహారాణి అలాగుంటే కనుక వాళ్ళ పెద్ద శక్తులే ఉంటాయి. అయితే ఒకవేళ ఆవిడ చెప్పినట్టుగానే, ఒకసారి ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఒకవేళ మాట్లాడితే, ఆవిడ చెప్పినట్టుగానే ఒకవేళ పోలీసులు కూడా నెగటివ్ వచ్చింది అని చెప్తే సస్పెన్షన్ ఎత్తివేయటం ఇట్లాంటివన్నీ జరుగుతాయని వచ్చేసా? ఇది ఆవిడ మేనేజ్ చేసుకుంది, ఆవిడ మేనేజ్ చేసుకోకపోతే రాదు కదా, ఆవిడ మేనేజ్ చేసుకుని తగిన. ఇంకా పోలీసులు అనౌన్స్ చేయలేదు సార్? అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు జైల్లో ఉండకుండా బెయిల్లో వచ్చింది, ఇప్పుడు మేనేజ్ చేసుకుంది. ఆ పోలీసులు కూడా మొత్తం ఆ రిజల్ట్స్ ఇచ్చేసిన తర్వాత వాడు సహజంగా శిక్ష వేస్తారు. నేను జైల్లో ఉండలేను, నాకు షుగర్ పేషెంట్ని ఏదో అంటారు కదా, బీపీ పేషెంట్ని ఉండలేను, నా డాక్టర్ దానికి అవసరం ఉందని చెప్పి ఏదో మెమోరాండం ఇస్తుంది, దానికి పనిష్మెంట్ ఏదో జరిమానా కట్టి ఇంట్లో ఉంటుంది అన్నమాట. ఇది మళ్ళీ ఇంకోసారి పునరావృతం అయినట్టయితే మీరు ఏ శిక్షకైనా నేను శిరస వహిస్తానంటే అప్పుడు వస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, నమస్తే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.